లాస్ట్ ఒకటి చెప్పాలి నీకు, మాకు మా ఫ్యామిలీ అందరికీ ఫస్ట్ డే ఫస్ట్ షో అని గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్లో ఒక 45 మంది ఉన్నాం. సో నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ చేస్తున్న రిలీజ్ సినిమా రిలీజ్ అవుతుందంటే గ్రూప్లో ఎవరో ఒకరు పడతారు, నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది టికెట్లు ఎవరు అని చెప్పి, టికెట్లు అన్నీ మా ఆవిడ బుక్ చేస్తూ ఉంటారు, రమా బుక్ చేస్తూ ఉంటారు. సో యూజువల్లీ నెంబర్ ఈస్ 25, 30, 31. ఒక్కోసారి అంత ఇంట్రెస్ట్ లేని సినిమాలు అయితే ఎవరు అయితే 15, 10. సో మ్యాక్సిమం 32, 33 అని మొన్న 5 డేస్ బ్యాక్ March 11th రాధే శ్యామ్ అని పెట్టిన వెంటనే 44 టికెట్స్ మొత్తం. సూపర్ సూపర్ జస్ట్ ఇండికేషన్ ఆఫ్ హౌ ఈగర్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధే శ్యామ్. థ్యాంక్స్. ఎస్ వెరీ వెరీ యూస్ ఇలాంటి రిలీజ్ ఇలాంటి వింటా ఉంటే కొంచెం ఒక చిన్న కిక్ వస్తా ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను చూసాను అనుకో, బట్ ఎవరు లేకుండా ఎయిటింగ్ రూమ్ లో చూడడం ఇస్ డిఫరెంట్. విత్ క్రౌడ్ బట్ ఆంధ్ర క్రౌడ్ తో థియేటర్ లో చూడడం ఇస్ వెరీ డిఫరెంట్. సో ఈగర్లీ అండ్ ఈ కోవిడ్ తర్వాత అందరికి థియేటర్లోనే చూడాలని ఉంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయారు 2-3 ఇయర్స్ చాలా.